కారణంగా టీమ్ ఇండియా ఆటగాళ్లు అజింక్య రహానే టోనీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. కోల్కతా తరపున ఆడుతున్న సమయంలో కండరాల గాయంతో టోనీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపాడు. ట్రీట్మెంట్ కోసం మరోసారి బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం కోసం వెళుతున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తన దృష్టంతా వేగంగా కోలుకోవడంపైనే ఉందని చెప్పాడు. వీలనంత త్వరగా ఫిట్నెస్ సాధించి మైదానంలోకి తిరిగి అడుగుపెట్టాలని అనుకుంటున్నానని తెలిపాడు. ఇక కోల్కతాతో తన అనుబంధం చాలా బాగుందని అభిప్రాయపడ్డాడు. కేకేఆర్ తరపున ఆడడం నిజంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని గుర్తు చేశాడు. ఐపీఎల్లో దురదృష్టవశాత్తు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరపున ఆడిన 7 మ్యాచ్ల్లో 133 పరుగులు చేశాడు. మరోవైపు రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాపై సాధించిన గత టెస్ట్ సిరీస్ విజయంపై రూపొందించిన డాక్యుమెంటరీలో తన మెల్బోర్న్ టెస్ట్ సెంచరీని అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.